రుద్రంగి మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు పడాల గణేష్ ఆధ్వర్యంలో రైతుల పట్ల ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 నష్టపరిహారం వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్ల నారాయణ, గడ్డం రవీందర్, ధర్నారెడ్డి, బోయ నర్సిరెడ్డి, కొక్కుల శ్రీనివాస్, బాసాని రాజేందర్, మాడిశెట్టి రవి, పెద్ది శ్రావణ్, గండి గణేష్, వంశీ గణేష్, రమేష్, రాకేష్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. అందించాలని ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులు ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో ఈ అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఎకరాకు 25,000 రూపాయలు అర్హులైన అందరికీ ఇవ్వాలని అందించాలని చెప్పని కోరుతూ మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. పోతే ప్రభుత్వం రైతుల మీద ప్రేమ చూపిస్తూనే ఎలాంటి సహాయం చేయలేకపోతుంది. మరి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పని ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతున్నాము. దీన్ని వెంటనే స్పందించి రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము మండల శాఖ రుద్రేంగి తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి బీజేపీ.